73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా చిత్తూరు జిల్లా సత్యవేడు మండలంలో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. రిపబ్లిక్ డేని పురస్కరించుకుని మండలంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, గ్రామ సచివాలయ ప్రాంగణాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు అధ్యక్షతన జాతీయ పతాకాలను అధికారులు ఎగురవేశారు. ఇందులో భాగంగా సత్యవేడు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ప్రతిమ సుశీల్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో మండల పరిషత్ సూపరింటెండెంట్ రమణ కుమార్, ఎంఈఓ రవి జాతీయ పతాకాన్ని ఎగురవేయడం జరిగింది. ఇదే తరహాలో ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయంలో డీజీ శంకర్ రెడ్డి, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ పురుషోత్తం రెడ్డి, ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ రమేష్, ఇరిగేషన్ కార్యాలయంలో డీజీ గురివిరెడ్డి, రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ శ్రీదేవి, వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏవో గౌరీ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. దీంతో పాటు మండలంలో దానుకుప్ప గ్రామ సచివాలయ ప్రాంగణంలో సర్పంచ్ రవిరెడ్డి అధ్యక్షతన పంచాయతీ సెక్రటరీ రమణమూర్తి జాతీయ పతాకాన్ని ఎగురవేయగా ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ నేత బాలాజీ రెడ్డి హాజరయ్యారు. తదనంతరం మండల పరిషత్ కార్యాలయంలో నారాయణవనం జడ్పీటీసీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనయుడు సుమన్ కుమార్ జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఎంపీపీ ప్రతిమ సుశీల్ కుమార్ రెడ్డి, జడ్పీటీసీ విజయలక్ష్మి చంద్రశేఖర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నేతలు వీరేంద్ర వర్మ, సింగిల్ విండో అధ్యక్షుడు నిరంజన్ రెడ్డి, మండల వ్యవసాయ సలహా సంఘం చైర్మన్ శ్యాంప్రసాద్ రెడ్డి, వైస్ ఎంపీ సరోజ గురుప్రసాద్, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యులు మస్తానమ్మ, పలువురు ఎంపీటీసీల ఆధ్వర్యంలో కేకులు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అలా చేసినందు ముందుకొచ్చి మీరందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనుకున్న దానికి మీతో పాటు నేను కూడా మన గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానండి. కాబట్టి నేను చెప్పడం ఏంటంటే ఏ ఉత్సవమైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో మనమంతా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఖచ్చితంగా ఆరోగ్యంగా మన కర్తవ్యాన్ని నిర్వహించుకుంటూ ముందుకు సాగిపోవాలని అందరిని కోరుకుంటున్నాను. సార్ ఒక్క నిమిషం సార్.